హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. శృతి హరినాథ్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ. ఫస్ట్ నాకు పాత సీజన్స్ అన్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, టాస్క్లు పెట్టినప్పుడు బిగ్ బాస్ ఏ టాస్క్ పెట్టినా ఒక కంటెస్టెంట్, ఒక పార్టిసిపెంట్ నిజంగా తన కెపాసిటీ ఏంటి, తన కేపబిలిటీ ఏంటి, ఎంత కేపబుల్గా ఉన్నాడు టాస్క్లో పర్ఫామ్ చేయడానికి అనేది కనిపించింది. కానీ ఈరోజు టాస్క్లు చూసిన తర్వాత క్లియర్గా గొడవలు పెట్టడానికే టాస్క్లు పెడుతున్నాడేమో బిగ్ బాస్ అని అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ చూసిన ఎపిసోడ్ ప్రకారం అయితే, సో ఫస్ట్ మనకి ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. ఏంటంటే, మీకు రేషన్ లిమిట్లెస్గా ఇస్తాము, సో మీరు వెళ్ళి ఆ రేషన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఒక సూపర్ మార్కెట్ నుంచి. అది తీసుకొని వచ్చి పెట్టుకోండి ఫస్ట్ బజర్కి. యష్మి వెళ్ళొచ్చు ఫస్ట్, యష్మి సెకండ్, నైనిక థర్డ్, నిఖిల్ వెళ్ళాలి. సో నిఖిల్ చిన్న క్లాన్ ఉన్న చీఫ్ కాబట్టి నిఖిల్ లాస్ట్లో వెళ్తున్నాడు, నైనిక కొంచెం ఎక్కువ, అండ్ బిగ్గెస్ట్ క్లాన్ ఉంది యష్మికి కాబట్టి సో యష్మి ఫస్ట్ వెళ్తుంది. సో యష్మి వెళ్ళిన తర్వాత నుంచి సెకండ్ బజర్కి నైనిక వెళ్తుంది, థర్డ్ బజర్కి నిఖిల్ వెళ్తాడు. సో ఈ ముగ్గురు వెళ్ళిన తర్వాత, అంటే యష్మి వెళ్ళిన తర్వాత ఇంక ఇద్దరు వెళ్ళిన తర్వాత అప్పుడు యష్మి, అప్పటి వరకు తనకి టైం ఉంది. అయినా కానీ తను కొంచెం ఎగ్జైట్ అయిపోయి తొందరపడి అన్ని ఇలా 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 లాగి 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 అన్ని కింద పడేసినట్టే చేసింది. బట్ ఇక్కడ పర్ఫెక్ట్గా వెళ్ళారు, అన్నీ తీసుకున్నారు, కావలసిన వస్తువులు అన్నీ తీసుకున్నారు, చాలా వరకు తీసుకున్నారు. ఫస్ట్ యష్మి వెళ్ళింది, కావలసినవి తీసుకుంది, తర్వాత నైనిక వెళ్ళింది, తను తీసుకుంది, నెక్స్ట్ నిఖిల్ వెళ్ళాడు. వీళ్ళిద్దరి కంటే ఎక్కువ నిఖిల్ తీసుకున్నట్టు అనిపించింది. అదే అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, చికెన్ మిస్ అయ్యారు, చికెన్ తీసుకోలేదు. చికెన్ తీసుకున్నప్పుడు నిఖిల్, యష్మి వచ్చారు, రే నేను చికెన్ మిస్ అయ్యాను అని చెప్పేసి ఏడుస్తుంది. నిఖిల్, అరే చికెన్ కోసం ఏడుస్తారా, చికెన్ కోసం వచ్చావు బిగ్ బాస్ హౌస్కి అన్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు బిగ్ బాస్, 10 సెకండ్స్ బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ ఒక కొంచెం టైం ఇవ్వండి, 10 సెకండ్స్ అనలేదు, కొంచెం టైం ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పేసి అంటుంటే, అప్పుడు మళ్ళీ మీకోసం 10 సెకండ్లు, మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవాలనుకుంటే, వెళ్ళి మళ్ళీ చికెన్ తీసేసుకున్నారు, చికెన్ తీసుకున్నారు, మటన్ తీసుకున్నారు. నైనిక ఇంకా బ్రెడ్ ప్యాకెట్లో వివేమో గ్రాబ్ చేసింది, వేసేసుకుంది. సో రేషన్ వచ్చేసింది, 3 ముగ్గురు చీఫ్స్ 3 క్లాన్స్కి కావలసిన, ఈ వీక్కి కావలసిన రేషన్ అయితే తీసుకుంది. ఇక్కడ పెట్టాడు మెలిక, ఏంటి మీరు రేషన్ తీసుకున్నారు కరెక్టే, కానీ నిజంగా సూపర్ మార్కెట్లో అయితే ఎలా పర్చేస్ చేసుకుంటారో అలానే ఇక్కడ కూడా చేసుకోవాలి, కానీ డబ్బులతో కాదు, టాస్క్ ఉంటుంది. సో ఇద్దరు 2 క్లాన్స్ వెళ్ళి, 2 క్లాన్స్ పార్టిసిపేట్ చేసి వెళ్ళి ఒక గేమ్ ఆడి దాని ప్రకారం, అంటే మీరు ఎవరు గెలిస్తే వాళ్ళకి రేషన్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఫస్ట్ గేమ్ మేజ్ నిమ్మకాయల్ని మడిలో పెట్టి మేజ్ ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇద్దరు పర్సన్స్ ఉంది అటు ఇటు, ఆ మేజ్ నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క నిమ్మకాయని బయటకు తీసుకురావాలి. సో ఆ గేమ్లో మనకి విన్ అయ్యింది యష్మి టీం వాళ్ళు, కానీ ఇక్కడ శేఖర్ సంచాలక్గా ఉన్నాడు. సంచాలక్ డిసిషన్ కరెక్ట్ ఫైనల్, కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సీత అండ్ నబీల్ వాళ్ళు ఆడారు నైనిక టీం నుంచి, అండ్ పృథ్వీ అండ్ అభయ్ యష్మి టూమ్ నుంచి ఆడారు, నిఖిల్ అండ్ మణికంఠ ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఆడారు. ఇక్కడ శేఖర్ పాష ఏం చెప్పాడంటే, మీరు ఆడుతున్నప్పుడు అందరికీ టచ్ అయింది బోర్డు, ఇక్కడ టచ్ అవ్వకుండా ఎవరికీ లేదు అంటే సీత అండ్ నబిల్ అన్నారు మాది టచ్ అవ్వలేదు అని చెప్పి, బట్ నేను చూశాను కదా నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళని విన్నర్స్గా డిక్లేర్ చేశాడు. ఎవరిని, యష్మి టీం వాళ్ళని. డన్ అయిపోయిందా, అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకు ఏడ్చిందా అని, తర్వాత ఓకే ఎందుకు ఏడుస్తుందా టాస్క్ కదా అని చెప్పేసి, అబ్బాయి కూడా అదే అన్నాడు, నీకు టాస్క్ అది అర్థం కాలేదా, నేనేమో టాస్క్ అర్థం అవ్వలేదు వేరే వాళ్ళకి అని చెప్పేసి అన్నావు, ఇప్పుడు నీ క్లాస్కి అర్థమవుతలేదా, ఈ టాస్క్ వాళ్ళకి ఫుడ్ రాలేదని నువ్వు ఏడుస్తే ఎట్లా అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు అర్థమైంది, ఓ దీనికోసం ఏడుస్తుందా, సరే బాధ అనిపించిందేమో వాళ్ళకి వేరే క్లాన్ వాళ్ళకి ఫుడ్ దొరకలేదు అని. కానీ నాకు నిజంగా ఈరోజు ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, సోనియా నిజంగానే నైనిక టీం వాళ్ళు ఓడిపోయి ఉంటే, అంటే యష్మి టీం అండ్
నిఖిల్ టీం, వీళ్ళిద్దరి టీమ్స్కి ఫుడ్ దొరికి, రేషన్ దొరికి, నిఖిల్ టీం ఎవరికి, సారీ నైనిక టీం వాళ్ళకి రేషన్ దొరక్కపోయినా కానీ ఇంతే ఫీల్ అయ్యేదా, ఇంతే ఏడ్చేదా? ఆర్ నిజంగా నిఖిల్ అండ్ మణికంఠ నిఖిల్ కోసమే ఏడ్చిందా అని నాకు అనిపించింది. దీనికి తోడు మళ్ళీ నెక్స్ట్ టాస్క్ అయిన తర్వాత యష్మి కూడా ఏడుస్తుంది గుడ్డి గొర్రె. సరే పోనీ, అదైపోయింది. యష్ ఎవరు? సోనియా ఏడుస్తుంది. సోనియాని ఉదర్చడానికి ఎవరు? సీత వచ్చింది, యష్మి పక్కనే ఉంది. వాళ్ళకి పాయింట్ అర్థమైంది కానీ సీతకు అర్థం కాలేదు. ఏమైంది 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 అని కూడా తను వచ్చింది. తను కన్సోల్ చేయడానికి పనికి రాలేదు. నిఖిల్ వచ్చి కన్సోల్ చేశాడు, పృథ్వీ కన్సోల్ చేశాడు. ఫస్ట్ ఆల్రెడీ అభయ్ కన్సోల్ చేస్తూనే ఉన్నాడు. సో అందరూ కన్సోల్ చేస్తూనే ఉండాలి. కానీ ఇక్కడ ఎవరు వేరే టీం, నైనిక టీం వాళ్ళు మాత్రం రావద్దు, ఇంకొక ఆపోజిట్ టీం వాళ్ళు మాత్రం రావచ్చు. ఇక్కడ క్లియర్గా ఉంది, వాళ్ళ టీం వాళ్ళు కన్సోల్ చేయవచ్చు, ఆపోజిట్ టీం వాళ్ళు కన్సోల్ చేయవచ్చు, కానీ నైనిక టీం వాళ్ళు కన్సోల్ చేయడానికి పని వీల్లేదు. మణికంఠ ఎలాగో వస్తలేడు కన్సోల్ చేయడానికి, కానీ ఇంకొక టీం వాళ్ళు అయితే కన్సోల్ చేయడానికి రావచ్చు. మీరు నన్ను ఏమన్నా అనుకోండి, నాకు ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇదే అనిపిస్తుంది. తనే అంది కదా, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో, ఐ థింక్ ఐ హ్యావ్ స్టెప్డ్ ఇన్ టు రాంగ్ థింగ్ అని చెప్పేసి ఏంటి మన ఫ్రెండ్షిప్ అని నిఖిల్ కూడా అన్నాడు. సో నాకు అదంతా ఏంటి, ఏమైంది వీళ్ళిద్దరికి అనే అనిపిస్తుంది. సరే నెక్స్ట్, దాని తర్వాత ఇంకొక గేమ్ పెట్టాడు. ఆ గేమ్లో ఇది బాగుంది గేమ్. వెళ్ళి ఐడెంటిఫై చేసి ఒక ఐటమ్ చెప్తాడు బిగ్ బాస్, ఐటమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని తీసుకొని రావాలి. ఎంత వెయిట్ ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా, అది ఎంత వెయిట్ ఉండాలి అనేది కూడా చెప్తాడు. సో వెళ్ళి తీసుకొని రావాలి. ఇక్కడ యష్మి ఫస్ట్, ఎవరంటే అంతులేని వీరుల నుంచి సీత, నైనిక టీం నుంచి సీత, అండ్ దెన్ కెరటం నుంచి మణికంఠ వెళ్ళాడు. ఫస్ట్ నిఖిలే వెళ్తా అన్నాడు, కాకపోతే వీళ్ళు రాక్ పేపర్ సీజర్స్ చిన్నపిల్లల ఆట ఏంటో, ఇద్దరే ఉన్నారు కదా టైం పాస్ అవ్వట్లేదు ఉంటుంది. రాక్ పేపర్ సీజర్స్, రాక్ పేపర్ సీజర్స్, రాక్ పేపర్ సీజర్స్ అని చెప్పి మణికంఠనే వెళ్ళాడు. సో వెళ్ళి కానీ నిజంగా బాగానే ఆడాడు, తను నిజంగా ఎఫర్ట్ పెట్టాడు. ఇక్కడ సీత కూడా నచ్చింది, తను ఫిజికల్ అవుతున్నట్టు అనిపించినా కానీ స్పోర్టివ్, ఏ పర్లేదులే అని చెప్పేసి స్పోర్టివ్గా తీసుకుంది. తప్ప వేరే సీజన్స్లో మనం ఇంకా కాంప్లికేషన్స్ చూసినట్టు అరే నాకు ఇట్లా అయింది అట్లా అయింది అని మాత్రం ఏం చెప్పలేదు. నిజంగా స్పోర్టివ్గా తీసుకుంది. వాళ్ళిద్దరికీ నిజంగా బాగుంది. ఫస్ట్ మైదా పిండి, దాని తర్వాత శనగపప్పు, దాని తర్వాత ఏంటి ఘీ వెన్నని ఘీ నెయ్యిని, దాని తర్వాత ఏంటబ్బా ఇంకేమేమో ఐటమ్స్ చెప్పారు. వెళ్ళి వాళ్ళందరూ తీసుకొని వచ్చారు. వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నాకు నిజంగా యష్మిని చూస్తే మస్తు నవ్వు వచ్చింది. పాపం తనని సంచలిగ్గా బిగ్ బాస్ డిసైడ్ చేశాడు, లేకపోతే నేనే ఉంటాను యష్మి ముందుకు వచ్చిందో తెలియదు, కానీ నిజంగా ఆమెకి తెలియట్లేదు. సోనియా హెల్ప్ చేయవా, సోనియా హెల్ప్ చేయవా డిసిషన్కి అని చెప్పేసి మళ్ళీ అదే, అందుకే అంటున్నా గుడ్డి గొర్రె యష్మి ఇవాళ అదే అనిపిస్తుంది నాకు. సోనియా సోనియా, కానీ ఇంకొక పాయింట్ తర్వాత చెప్తా. ఈ విషయాలను గుడ్డి గొర్రె అంటున్నా అంటే ఏదో డిసిషన్ కోసం అడిగింది అని చెప్పేసి అంటలేను, తనకి తెలియక అడిగిందేమో పోనీలే అనిపించింది. కానీ నిజంగా ఆ మాత్రం తెలియదా, తను కూడా ఉంటుంది తను శనగపప్పు తెలియకపోవడం ఏంటి 250. ఇక్కడ మణికంఠ పాయింట్ కూడా గట్టిగా పట్టుకున్నాడు, నువ్వు ముందే చెప్పావు మేము లోపలికి వెళ్లే ముందే వేస్ గురించి ఎవరిది క్లోజ్గా ఉంటుందో వాళ్ళది తీసుకుంటా అని చెప్పావు, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి మణికంఠ కూడా ఆర్గ్యూ చేశాడు. ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు, కెరటం ఓడిపోయింది, అంతులేని వీరుల టీం గెలిచింది. ఇక్కడ 3 పాయింట్స్ వీళ్ళకి వచ్చాయి, కెరటం వాళ్ళకి 2 పాయింట్లు వచ్చాయి. ఒకవేళ మురుమురాలది 250 గ్రాములు అని చెప్పినప్పుడు 270 గ్రాములు ఏమో మణికంఠ క్లోజ్గా తీసుకున్నాడు, 290 గ్రాములు అనుకుంటా. కానీ సీత 320 గ్రాములు 370 గ్రాములు తీసుకుంది. సో క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చుంటే నిజంగానే టై అయ్యి ఉండేది, ఇంకొక ఐటమ్ ఇచ్చేవాళ్ళేమో, టై అయితే అయ్యే ఛాన్స్ ఉండదు, టై బ్రేక్ చేయడానికి ఇంకొకటి పెట్టేది అయిపోతుండే, కానీ అలా అవ్వలేదు. సో ఆ పాయింట్ గురించి ఆర్గ్యూ చేశారు యష్మి అండ్ మణికంఠ. ఇక్కడ యష్మి నన్ను ఎందుకు పెట్టారు, నా డిసిషనే ఫైనల్ అని చెప్పేసి అన్నాను. కరెక్ట్ నీ డిసిషనే ఫైనల్, కానీ నువ్వు ముందు చెప్పావు కదా, మేము లోపలికి వెళ్ళే ముందు చెప్పావు కదా అని చెప్పేసి మణి ఆర్గ్యూ చేస్తాను. నేను అడుగుతాను ఖచ్చితంగా ఈ వీకెండ్లో పాయింట్ అడుగుతానని చెప్పేసి మణికంఠ అన్నాడు. దెన్ అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సీత,
అరే బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ వాళ్ళ టీంకి కూడా ఇవ్వండి, వాళ్ళు ఇద్దరే ఉన్నారు, లేకపోతే మా రేషన్ షేర్ చేస్తాము అది అని చెప్పేసి సీత తను ఫీల్ అయ్యింది. ఫీల్ అయింది అంతే, ఏడవలేదు. యష్మి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది వాళ్ళ టీంకి లేదని చెప్పి, అందుకే ఆమె ఏడ్చింది అయిపోయింది. మళ్ళీ ఈమె కూడా ఏడుస్తుంది. యష్మి సోనియాకి చెప్పింది ఎందుకు ఏడుస్తున్నావు, ఇది టాస్క్ అలానే తీసుకో అని చెప్పింది. మళ్ళీ తను కూడా ఏడుస్తుంది. సరే అయిపోయింది అక్కడి వరకు. ఎంత ఏదో చప్పగా ఈ రోజు నిజంగా చప్పగా ఉంది ఆ గేమ్. ఒకటి వాళ్ళిద్దరిది వెళ్ళి పరిగెత్తి తీసుకొని రావడం బాగుంది, ఫస్ట్ గేమ్ కూడా బాగుంది, కానీ సెకండ్ గేమ్ నాకు నచ్చింది ఐడెంటిఫై చేసి తీసుకురావడం. సో అయిపోయింది. దాని తర్వాత నిఖిల్ అండ్ మణికంఠకి వాళ్ళిద్దరికి రేషన్ లేదు, సో బిగ్ బాస్ వాళ్ళిద్దరి కోసం రాగి రాగి పౌడర్ పంపించాడు, అదే మీకు ఈ వీక్ అంతా అని చెప్పేసి పంపించాడు. మధ్యలో తర్వాత వెజిటేబుల్స్ కూడా పంపారు, పంపి క్లియర్గా చెప్పాడు బాయిల్ మాత్రమే చేసుకోవాలి, కుక్ చేసుకోవద్దు అని చెప్పి. హెల్దీ నిజంగా ఓడిపోయిన వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇచ్చాడు. నెక్స్ట్ గేమ్కి ఏంటి హెల్దీగా ఉండి ఇంకా ఫిట్గా కాంపిటీషన్ ఇవ్వాలని చెప్పేసి. నెక్స్ట్ అభయ్ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ అవుతుంది. నిజంగా జైలు దగ్గర కూర్చొని అదే కాన్వర్సేషన్ అవుతుంటే నాకు ఆ జైలు ఆ రాగి వీళ్ళేం జైలుకి వెళ్ళిపోయారా నిఖిల్ను మణికంట తీసుకుపోయి లోపలన పడేయలేదు, రాగి ఎవరన్నా రాగి సేవ నిజంగానే తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుండే అనిపించింది. ఓడిపోయిన దాని గురించి కాదు, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పి నిఖిల్ అండ్ అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి కూడా ఫీల్ అవుతున్నాడు పాపం వాళ్ళకి ఫుడ్ లేదు కదా, నేను తింటున్నా వాళ్ళకి లేదు అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది హౌస్లో. అంతమంది ఉన్నారు 14 మందిలో, 14 కాదు ఇప్పుడు 13 మందిలో 11 మంది తిని ఇంక ఇద్దరు తినట్లేదు అంటే ఎవరికైనా బాధనే ఉంటుంది. సో బాధ ఉంటుంది, కానీ ఏడ్చేంత బాధ సోనియాకుంది. సరే నెక్స్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అయితే అది నా గేమ్ కాదు, నా గేమ్ కదా ఇది, ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఏంటి, కనెక్ట్ కాకపోతే ఏంటి అని సోనియా అంటుంది. ఎందుకంటే ఎవరితో, నిఖిల్తో అంటుంది. ఎందుకంటే యష్మి సోనియాతో తన బెడ్రూమ్లోకి వస్తున్నప్పుడు చెప్తుంది, సోనియా నువ్వు ఇక్కడే పడుకో, అక్కడ పడుకోవద్దు, ఎందుకంటే క్లాన్ అన్నప్పుడు ఒక దగ్గర పడుకుంటే బాగుంటుంది అని. దాని తర్వాత పృథ్వీ వస్తే పృథ్వీ కూడా అదే చెప్తుంది, ఇక్కడే పడుకోవాలి, క్లాన్ అంతా ఒక దగ్గర పడుకోవాలి అంటే పృథ్వీ ఓకే అన్నాడు. అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతే కొంచెం డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, అంటే తను సోనియా అదే అంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అవ్వకపోవడం అనేది నాది కదా, నా పర్సనల్, నా గేమ్ కదా అంటూ సోనియా నిఖిల్తో చెప్పింది. సో చెప్పి ఇక్కడ ఇప్పుడు అందనమాట, నేను ఐ థింక్ ఐ స్టెప్డ్ ఇన్ టు రాంగ్ థింగ్ అని చెప్పేసి, అంటే ఏం మన ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నావు అని నిఖిల్ అన్నాడు. నిఖిల్ అన్న తర్వాత తను కూడా ఏమో తెలీదు, కానీ నేను నిన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేయను అని చెప్పేసి సోనియా అంటే ఓకే, ఒకవేళ నాతో టైం స్పెండ్ చేస్తే నీకు ఏం ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు వద్దు అవసరం లేదు అని చెప్పేసి అంటే తను కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ సోనియా పృథ్వీ వాళ్ళిద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ లేచారు, పైసా వసూలు మనకంట పడుకొని ఇలా ఇలా అంటున్నాడు పైసా వసూలు సాల్కి అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే పృథ్వీ అండ్ సోనియా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఒకవేళ హౌస్లో ఒక పర్సంటేజ్ ఇవ్వాలి అంటే 80% ఈ హౌస్ మొత్తంలో ఎవరు ఉన్నారంటే నాకు నేనే కనిపిస్తున్నాను సోనియా అంది, పృథ్వీ నాకు నేనే కనిపిస్తున్నాను అని పృథ్వీ అన్నాడు. సో వాళ్ళిద్దరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు మన ఫ్రెండ్ సర్కిల్ దాని, నా తర్వాత మన ఫ్రెండ్ సర్కిల్లే, నేను ఇక్కడ, పృథ్వీ ఇక్కడ, నిఖిల్, అభయ్ అని చెప్పేసి వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. కానీ ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకున్నాయి, ఎవరి లోకల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు. దాని తర్వాత నెక్స్ట్ యష్మి టీం వాళ్ళు అండ్ సీత టీం నైనిక టీం వాళ్ళు కుక్ చేసుకుంటున్నారు, ఆ దోశ పిండి ఏదో దోశ అట్లు లేకపోతే రైస్ గురించో దాని గురించి ప్రేరణకి యష్మికి ఏదో కాన్వర్సేషన్ అవుతుంది. ఇంత తీసుకుంది రేషన్ సరిపోతాయి అంతమందికి, ఉన్నదే 6 ప్రాపర్గా సరిపోతుంది, ఎంత తింటారు ఇంత తింటారు కావచ్చు, ఆ టాస్క్లు ఆడడానికి సరిపోతుంది ఆ హౌస్లో. అయినా కానీ అది అదే అంటున్నాడు అబ్బాయి కూడా, ఆ పిండి మనకి నిజంగా దోశ ఏంటి చపాతి పిండి మనకి నియర్లీ 2-3 డేస్ వెళ్ళిపోతుంది, అది అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు, ఏం తినాలి ఏం చేయాలి అనేది తీసుకొని అయితే వచ్చేసింది అనే టైప్గా మాట్లాడు. దాని తర్వాత యష్మి టీ పౌడర్ షుగర్ ఇంకా టీ పౌడర్ చక్కెర ఇంకేంటి బ్రేక్ఫాస్ట్ కూడా ఎవరు నైనిక టీం వాళ్ళు కుక్ చేసుకుంటారు పోహ అనుకుంటా, కుక్ చేసుకున్నది కూడా తీసుకొని వచ్చేసి అబ్బాయికి ఇచ్చింది. అబ్బాయి కూడా అదే అబ్బాయి పిల్ల నిజంగా టూ మచ్ ఉంది అని చెప్పేసి అన్నాడు. కానీ వాళ్ళు స్టార్ట్ చేశారు గేమ్, దొంగతనం స్టార్ట్ చేశారు వాళ్ళు నిజంగానే. నబీల్ వచ్చి ఎవరితో, నిఖిల్ అండ్ మణికంఠతో, వాళ్ళు అక్కడ కూర్చొని మణికంఠ కూడా అదే చెప్తున్నాడు, అరే మనం దొంగతనం దొబ్బేద్దాం, కూల్ డ్రింక్స్ దొబ్బేద్దాం, నువ్వు వస్తావా లేదా, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయాలంటే లేదు, ఈరోజు నువ్వు ప్లాన్ చేయి, రేపు నేను ప్లాన్ చేస్తా
అంటే అంత అవసరం లేదు, నీకు ధైర్యం ఉందా, దమ్ము ఉందా, లేదా ఇప్పుడు వస్తావా లేదా అన్నట్టు మాట్లాడాడు. తర్వాత ఏమో హెల్ప్ చేయి, నేను ఒక్కడిని వెళ్ళా వెళ్ళి చేసేది అని చెప్పేసి, అంటే నాకు అట్లా అవ్వదు గేమ్ ఆడడం అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు. సో ఆ కాన్వర్సేషన్కి మధ్యలో నబీల్ వచ్చి, మా దగ్గర చికెన్ కూడా దొబ్బేశారు సోనియా, ఎవరు సోనియా అని మెన్షన్ చేయలేదు, మనకు కనిపించింది అయితే సోనియా తీసింది, క్లియర్గా కనిపించింది. సో అందులో 4 5 పీసులే ఉన్నాయి చికెన్, మరి ఇంత టూ మచ్గా ఆడితే నేను ఇంకా గలీజ్గా అని చూపిస్తా గేమ్, దొంగతనం మొదలు పెడితే నేను కూడా ఇంకా గలీజ్గా మొత్తం పాకెట్లో ఏంటి షర్ట్ లోపల పెట్టుకుని ఇక్కడ ఇక్కడ ఇట్లా పెట్టుకుంటా ఇట్లా తింటా, ఇట్లా పెట్టుకుంటా ఇట్లా తింటా అంటారు చికెన్ నగ్గెట్స్ అవి అని చెప్పేసి. సో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళి చూశాడు నబిల్ నానికతో, అంటున్నాడు ఏంటి 4 పీసులే ఉన్నాయా, 4 చిన్న పీసులేనా చికెన్వి అని చెప్పేసి నానికతో అడుగుతుంటే, అవును అని చెప్పి నానిక సైలెంట్గానే ఉంది. సో అడిగాడు అనమాట, అక్కడ పృథ్వీ అబ్బాయి ఉన్నారు, ఈ చికెన్ ఇది మటనా ఈ చికెనా అంటే అన్నారు. అవి ఒక ఒక కవర్యా రెండు కవర్లే అంటే రెండు అనుకుంటా అని పృథ్వీ అన్నాడు. ఓకే, మెల్లిగా నిక్కిలు వెళ్ళి మెల్లగా ఉప్పేసేయి, ఒక దాంట్లో ఎక్కువ ఉప్పేసే ఒక దాంట్లో ఎక్కువ కారం వేసేయి అని చెప్పేసి నబిల్కి చెప్పాడు. కానీ అది చేయలేదు, తినే తింది ఎందుకు పోనీ అని చెప్పేసి అనుకున్నాడు, ఏమనుకున్నాడు, ఆ పని అయితే చేయలేదు తను. నెక్స్ట్ అదైపోయింది, అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరబ్బా నిఖిల్ అండ్ సారీ అభయ్ అండ్ సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ మెచ్యూర్డ్గా ఏంటి రెచ్చగొడుతుంది, ప్రొవోక్ చేస్తుంది, విష్ణుప్రియ చీఫ్గా ప్రొవోక్ చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత దానికంటే ముందు సోనియా అభయ్తో ఏమంటుందంటే, నీకు ఆ కేపబిలిటీ ఉంది అయినా కానీ నువ్వు గివప్ ఎందుకు చేస్తున్నావు, అసలు నీకు సెన్స్ ఉండాలి, సెన్సిబిలిటీ ఉండాలి అని చెప్పేసి సోనియా నిఖిల్ని అంటుంది. అంతగానం రీడ్ చేసింది ఒక్క వీక్లో, లేకపోతే వీళ్ళకి బయట నుంచి పరిచయం ఉందా అనేది నాకే తెలీదు, జస్ట్ ఒకవేళ మీకు తెలిసింటే కింద కమెంట్ చేయండి. ఇంతకు మించి వాళ్ళు మనకి చెప్పుకోవడానికి పెద్ద పాయింట్స్ అయితే లేవు. సో అంతే, ఏం లేదు, నిజంగా అంత సపసప్పగా ఉంది ఉప్పు లేకుండా. పర్లేదు, రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. సీ యూ ఫర్ టుడే, బై.